మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నటి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నటి కుమార్ గారు, పోసాని కృష్ణమురళి గారు ఒక సంచలన ప్రకటన చేశారు, ఇక నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను రాజకీయాలకు ఉండదలుచుకోలేదు, ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నా, ఇక నేను నా కుటుంబం ఇదే అని చెప్పి ప్రకటన చేశారు. ఎట్లా చూడాలి దీన్ని? ఈ చేతకాని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడుంటే అది నీ నిజాయితీకి యాడ్షాప్ అని చెప్పేవారు. పదవిలో అనుభవించావు, పదవిలో మొత్తం టోటల్ శాసించావు, పదవిలో అడ్డమాను తిట్లు తిట్టావు, మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే. ఏం చెప్పారో చెప్పలేదో నీ ఇద్దరికే తెలుసు, కానీ నువ్వు మొత్తం టోటల్గా ప్రపంచానికి అమ్మనా బూతులు అంటే ఏంటంటాయంటే బూతులు ఎలాగుంటాయి, ఆ బూతులు కూడా కంటపెట్టి మొత్తం అంత దారుణంగా తిట్టావు కదా పోసాని కృష్ణమురళి. కనుక ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి మీరు నాకు వద్దు బాబు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే నేను వస్తాను, ఇప్పుడు అందాక నన్ను వదిలియండి, నన్ను అరెస్ట్ చేయకండి అని అర్థమా ఇది? అంటే వాడదాటితే వాడమల్లన్న అంటారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటో సార్, మీరు ఇలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చారు సార్, మీరు ఇలాంటి వాళ్ళకి అవకాశవాదులకు మీరు పదవులు ఇచ్చారు, మీరు డబ్బు ఇచ్చారు, మీరు తిట్టించారు, అంటే మీరు ఇలాంటి వాళ్ళు ఎన్నుకున్నారు. మీ దగ్గర ఇప్పుడు మొత్తం టోటల్గా ఎవరైతే బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. ఆలీ గారు ఏం చేశారండి, మీరు సంస్కృత సమాచార చైర్మన్ ఇచ్చారు, ఆ రోజు అనుభవించాడు, అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో మాకు వద్దు బాబోయ్ జగన్మోహన్ రెడ్డి అని వెళ్ళిపోయాడు. ఇలాగే చాలా మంది మీ దగ్గర అనిపించింది, ఈయన ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు. ఈ వాట రాజకీయాన్ని స్వస్థపడదు, ఆ రోజు చెప్పాలి ఆలీ గారు, ఆ రోజు చెప్పాలి. మీ దాంట్లో వైసీపీ అధికారంలో ఉండి లేనప్పుడు ఉండి ఉంటే ఇలాగుంటారా ఈ రోజు, మరి రాజకీయాలు స్వస్థ పలుకుతారా? అంటే మీకు నీతి లేదు, నిజాయితీ లేదు. మీరు ఒక నాయకుడిని నమ్ముకుని ఉన్నారు, ప్రాణం పోయినా నాయకుడిని నమ్ముకుని ఉండాలి. మేము అదే నమ్ముకుని ఒకప్పుడు నమ్ముకొని అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజకీయం చేశాం, కానీ మమ్మల్ని కాదని మీరు ఎవరికి ఇచ్చారు పదవి? ఎఫ్డీసీ పోసాని కృష్ణమూర్తి గారికి ఇచ్చారు. మమ్మల్ని కాదని ఎవరికి ఇచ్చారు సంస్కృతి చైర్మన్? వాళ్ళకి ఇచ్చారు. మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఓకే, అది ఎందుకు రానివ్వలేదు ఏంటో నాకేం తెలియదు, నేను అడగను కూడా. ఎందుకంటే మీ నాన్నగారితో నేను 30 సంవత్సరాలు ఉన్నాను, చేశాను, కానీ ఆ విలువలు ఆ వాల్యూస్ ఇంకా నాకున్నాయి. ఆయన మీద గౌరవం ఈ రోజుకి అంటే సార్, కుటుంబం మీద నాకు బండబూతులు తిట్టారు, అమ్మనా బూతులు తిట్టారు కాబట్టి వాళ్ళకి పదవులు వచ్చినాయి, మీరు అట్లా తిట్టలేరు అన్నా నాతో అన్నారు అన్నమాట. మీరు తిట్టట్లేదు కాబట్టి మీ పదవు అని నేను ఈరు టీడీపీ వాళ్ళు చెప్పినా తిట్టను, నేను వైసీపీ వాళ్ళు చెప్పినా తిట్టను. విలువలతో వాల్యూస్తో నేను ఇష్యూస్ బేస్డ్, రాజకీయంగా ఏది తప్పు ఏది ఒప్పు అని మాట్లాడుతున్నా తప్ప నాకు ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళని ఫ్యామిలీని కించపరచడము, ఎదుటి వాళ్ళు ఫ్యామిలీని కించపరిచి ఆనందపడము, ఈ గంట శునక ఆనందం నాకు అవసరం లేదు. నేను మాట్లాడను, ఇది టీడీపీ వాళ్ళు చెప్పినా చేయను, వైసీపీ వాళ్ళు చెప్పినా చేయను, ఎందుకంటే నాకు ఇష్టపడింది, నాకు ఈ రోజు ఎవరు తప్పు జరిగితే తప్పు అనే చెప్తాను. ఓకే, ఇది నేను ఒకటే చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంపపట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా, ఇలాంటి వాళ్ళనా నేను పదవులు ఇచ్చాను, ఇలాంటి వాళ్ళకా ఎమ్మెల్సీలు ఇచ్చాను, ఇలాంటి వాళ్ళకా నేను ఎమ్మెల్యేలు ఇచ్చాను, ఇలాంటి వాళ్ళకా నేను మినిస్టర్లు ఇచ్చాను, నా పదవి మొత్తం నా గవర్నమెంట్ పడిపోయిన వెంటనే రాత్రి రాత్రి జారుకున్నారే, వీళ్ళకా నేను న్యాయం చేయదనుకున్నాను, వీళ్ళకా నేను ఏ పేరు నాని అని ఒకన్నాడు. వీళ్ళందరికీ మామూలుగా కాదు, అబ్బా 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 అబ్బా, ఓ రాసుకొని పూసుకొని తిరిగాడు వచ్చి, ఏమండి మీరు అదా, మీరు అలా అండి, మీరు అదండి ఇదండి అని నన్ను నా నేను ఛాంబర్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అండ్ ఎక్స్ చైర్మన్, నన్ను మీటింగ్లోకి పెళ్ళలేదండి. వాడు ఇంకొకరు ఉన్నాడండి, విజయ్ కుమార్ రెడ్డి అని సమాచార కమిషనరు, నట్టి కుమార్ను పిలిస్తే అంటే దిల్ రాజు గారు రారంట, నట్టి కుమార్ను పిలిస్తే చిరంజీవి గారు రారంట, నట్టి కుమార్ను పిలిస్తే ప్రభాస్ రాడంట. ఆ రోజు చెప్పడు వీరు, ఈ సోగ్గాలు చెప్పడం, ఎందుకు భయం? నిజం మాట్లాడుతానన్నా, నేను మొత్తం అందరి కోసం పరిశ్రమం కోసం అడుగుతానన్నా, చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలి, ప్రతి ఒక్కరు బతకాలి అని మాట్లాడతానని చెప్పి నాదా. నేను జీవోలో కూడా నేను ఆ రోజు ఏం చెప్పా, చిన్నవాడికి బతకాలి, పెద్దవాడికి బతకాలి, పెద్దవాడు బాగుండాలి, చిరంజీవి గారు బాగుండాలి, చిన్న నిర్మాత బాగుండాలి, చిన్న హీరో బాగుండాలి, అదే నేను చెప్పాను తప్ప నా ఇంట్లో కావాలి, నా సొంతానికి కావాలి, నా కుటుంబానికి కావాలని అడగలేదే. నేను ఒక బాయిగా వచ్చాను, ఇంత వారిని అయ్యాను, దేవుడు ఇచ్చిన ఆలోచన అనుకున్నాను, గురువుగారి అదృష్టం అనుకున్నాను, ఈరోజు దాకా ఉన్నాను. ఆ నిజాయితీ మాట్లాడకూడదా? చేతులు కట్టుకొని నించోలా, భజన చెయ్యాలా? మీకు భజన చేస్తే ఓకేనా?
అది కూడా మీరు కనిపెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చీఫ్ మినిస్టర్ గా మీరు ఇవన్నీ కూడా ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతున్నాను నేను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు మంచి వాళ్ళు పోగొట్టుకున్నారు, చెడ్డవాళ్ళు మీ దగ్గర తప్పించుకున్నారు. వాసిరెడ్డి పద్మ గారు, మీరు ఆమెకి ఇచ్చిన వాల్యూ, ఆమెకు వచ్చిన విలువలు ఈరోజు ఆమె బయటకు వచ్చేసింది, పదవులు అనుభవించారు. కానీ పదవుల్లో ఉన్నప్పుడు మాట్లాడేందుకు, అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజీనామా చేయరేందుకు, అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎదురు మాట్లాడేందుకు? అప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళు అధికారంలో ఉన్నారు. టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు నేను టీడీపీ మీద, టీడీపీ గవర్నమెంట్ ఉంటేప్పుడు రాలే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయనందరూ డోర్ కాటన్ వెనకాల దాక్కుంటే, ఆ రోజు నట్టికుమార్ ఒక్కడే వచ్చి ఈ ఇండస్ట్రీ తరపు నుంచి తప్పు ఆయన అరెస్ట్ చేశారు, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల మనిషి, ప్రజల దగ్గర ఉండాలి, అలాంటి మనిషిని అరెస్ట్ చేయకూడదు. ఆయన 10 మందికి ఆదర్శం చూపించిన వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తి, ప్రజలతో ఉండాలి, ఆయన జైల్లో ఉండకూడదు అని చెప్పిన వ్యక్తి నట్టికుమార్. నాకు నా నిజాయితీ నాకుంది. ఈ రోజు టోటల్గా ఒక్కొక్కడు గజమాలు వేసుకొని ఆలు వేసుకొని ఈ వేసుకొని పదవుల కోసం వ్యామోహం ఉండొచ్చు. ఆ పదవులు నాకు అవసరం లేదు, నాకు గుడ్డు పూస్తో సమానం పదవులు అవసరం లేదు నాకు. కానీ నా మాటకి నా విలువకి నేను ఉంటా భజన కొడుతూ తండాన తాను అంటూ ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఈరోజు పోసాన కృష్ణమురళిని కానీ వీళ్ళందరినీ అడుగుతున్నా, నేను యాట్ స్టాప్ రామ్ గోపాల్ వర్మ అని అంటాను. నేను రామ్ గోపాల్ వర్మ పార్టీకి సంబంధించినడో కాదో నాకు తెలియదు, కానీ దాదాపు 20 కేసులు పడుతున్నా కూడా 20 కేసులకి కూడా ఎదుర్కొంటూ వెళ్తూనే ఉన్నాడు తప్ప నాకు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు, నేను మోసపోయానని ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటి వాళ్ళు ఆయన రాజులు పుట్టుకు పుట్టాడంటే ఇస్ రామ్ లెజెండ్ ఇస్ రామ్ గోపాల్ వర్మ. అలాంటి వాళ్ళు మీకు ఉన్నారనేది ఇంకా గర్వంగా చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, గవర్నమెంట్ ఉన్నంత వరకు మనతో ఉండి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత పక్క గవర్నమెంట్ చూసేవాడు ఆడు నిజంగా దొంగే. ఈ రాజకీయాల నుంచి తప్పుకునేది మీరు గవర్నమెంట్ ఉండేటప్పుడే తప్పుకొని పదవిని రాజీనామా చేస్తుంటే అయ్యో నిజాయితీపడు, నీతికి మరో పేరు అని చెప్పేవాళ్ళు. రాజీనామా చేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ చాలా ఆవేశంగా అప్పట్లో మాట్లాడేవాళ్ళు కదా, బండబూతులు తిట్టేవాళ్ళు. పోసాన కృష్ణమురళి గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నారు, అదే బయటకు మనం చెప్పలేము. కానీ సార్ అంత ఆవేశంగా అంత బూతులు మాట్లాడే స్క్రిప్ట్ అంటే పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు వాళ్ళు, మీరు ఎట్లా మాట్లాడండి? అదే అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఎవరు చెప్పరు, నేను ఎవరు చెప్తే నేను విన్ను. నాది అప్పట్లో కొంచెం వైసీపీకి దగ్గరగా ఉన్నారు కదా, వైసీపీకి దగ్గర కాదు, ప్రాణం పెట్టాను, ప్రాణంగానే ఉన్నాను. మిమ్మల్ని కూడా తిట్టమంటే నా వల్ల కాదని చెప్పాను, 100% నేను తిట్టను అని చెప్పాను. నేను తిట్టను పవన్ కళ్యాణ్ ఎవరు మరి అది చెప్పను. అది నేను ఇంకోటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని ఆ రోజు నేను ఎవరో చాలా మంది తిడితే కూడా నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేనే మీకు, అమర్నాథ్కి, గురువారం అమర్నాథ్కి చాలా మంది చెప్పాను, మళ్ళా భువనేశ్వర అమ్మకి మాట్లాడుతున్నప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ సపోర్టర్ రెండు కూడా చెప్పాను, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కో, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారు నీకు, వాళ్ళ కోసం వస్తే మాత్రం సహించేది లేదు అని అన్నాను. మా సినిమా వాళ్ళ మీద, రోజమ్మ మీదకి వస్తే రోజమ్మ మీద సహించేది లేదు. బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడితే నేను చెప్పా, సినిమా వాళ్ళందరూ మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెలు అందరూ, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటుకొచ్చిన మాట మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు, రోజమ్మ మాట వెనక్కి తీసుకోను అని చెప్పా. సపోర్టర్ ఆ రోజు కూడా వైసీపీ, ఎవరు ఏ పార్టీలో, నేను ఏ పార్టీలో ఉన్నా విలువలు ఉండాలి, విలువలతో ఉండాలి. ఆ రోజు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు మొత్తం భువనేశ్వరమ్మని మాట్లాడుతున్నప్పుడు కూడా తప్పు అని చెప్పాను. నేను ఎవరు మాట్లాడినా, ఫ్యామిలీస్ని మాట్లాడినా, ఇష్యూస్ బేస్డ్ ఎదుర్కోండి, మీరు చంద్రబాబు గారి గారిని ఎదుర్కోండి, లోకేష్ గారిని ఎదుర్కోండి, అంతే తప్ప రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఫ్యామిలీ ఇప్పుడు పార్టీలు ఏదైనా పోతుంది అధికారం ఉంది కదా. ఆ రోజు నేను పోసాన కృష్ణమూర్తి గారి 4 ఫ్యాన్స్ కూడా వస్తుంటే తప్పు, మీరు దాడి చెయ్యొద్దు, మీరు ఎందుకంటే మీరు తిట్టడం తప్పు, వాళ్ళ అమ్మగారిని క్షమాపణ చెప్పండి అని అడిగాను. ఎందుకంటే ఒకటండి, అందరూ మనకు అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, మనకి ఉన్నారు ఫ్యామిలీస్, దయచేసి ఇష్యూస్ బేస్డే మనం మాట్లాడాలి తప్ప రాజకీయం మాట్లాడాలి తప్ప మనం ఎప్పుడు కూడా రాజకీయ ఫ్యామిలీస్ కోసం మనం మాట్లాడాలి. వాళ్ళు ఏం చేశారు, ఏం తప్పు చేశారు, రేణు దేశాయ్ గారు ఏం తప్పు చేశారు, వీళ్ళందరి కోసం మనం మాట్లాడాలి. ఆ రోజు మనం మాట్లాడాలి అంతే తప్ప, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించున్నా బాగున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ పాపం అనుభవిస్తున్నాడు. ఈ రోజు 10 తిట్లు పాపం అనుభవిస్తున్నాడు, అందుకే నేను అంటున్నానండి, అందుకే అనుభవించాడు కాబట్టి. ఈ రోజు ఆయన తిట్టిన అందరూ కూడా రాజీనామాలు చేసేసి నాకు సంబంధం లేదు వెళ్ళిపోతున్నారు. సార్ ఇప్పుడు ఒకటి, బండబూతులు తిట్టేశారు అయిపోయింది, ఇప్పుడు అధికారం పోయింది, కాముగా ఉన్నారు, ఇక రాజకీయాలకి నాకు సంబంధం లేదని ఒక ప్రకటన చేసేసి కూల్ గా చెప్పేస్తే అయిపోద్దా, కేసులన్నీ ఏం పట్టించుకోకూడదు అంటారా? అది చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది.
మన వాళ్ళకు వదిలేస్తున్నాం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఇప్పుడు ఎంబీబీఎస్ సత్యనారాయణ మంత్రి అన్ని ఛాలెంజ్లు చేశాడు, అన్ని వేల కోట్లు దాచుకున్నాడు. ఆయన మీద ఏం చర్యలు ఉన్నాయో కూడా ఎవరికి తెలియట్లే. ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదో ఏం తెలియట్లే. ఆయన భూములు వచ్చి ఎక్స్చెంతగా కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎందుకు ఆఫీసర్లు పట్టించుకోవట్లేదో తెలియట్లే, ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదో తెలియట్లే. క్రిస్టియన్ ల్యాండ్లు దోచుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేశాడు. మొత్తం టోటల్గా అక్రమంగా ఎంతో మందికి డబ్బులు దోచుకున్నాడు, మొత్తం టోటల్గా భార్యనే కిడ్నాప్ చేయించుకున్నాడు. ఎన్నో ఉన్నాయి. అలాంటి మీద చర్యలు డిపార్ట్మెంట్లు తీసుకోవట్లే, సరే గవర్నమెంట్ తీసుకోవట్లే. మళ్ళా ఇప్పుడు ఏదో వినికిడి బీజేపీకి వెళ్ళిపోతాడంట. అంటే ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ నిజాయితీ ఉంది, ఎక్కడ రాజకీయాలు? ఇయ్యే ఈ రాజకీయాల కోసం రేపు ఎవరు రేపు పోసాని కృష్ణమూర్తి టీడీపీకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపరుస్తుంది. అంతేగా మరి ఇంకా దీంట్లో ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయాలు? ఆయన అసలు ఏ పార్టీ? నో, నేను ఒకటి చెప్తున్నా. ఓకే, అంటే కులాలు పనిచేస్తున్నాయి, మతాలు పనిచేస్తున్నాయి. సరే, ఇప్పుడు రాజకీయ పోసాని కృష్ణమూర్తి గారికి ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదు. ఆయన మంచి రైటర్ అని మనకు తెలుసు, మంచి నటుడు అని కూడా మనకు తెలుసు. ఆయనకు అవకాశాలు లేవు. ఇప్పుడు అధికారం లేదు, పదవి కూడా లేదు, కాబట్టి ఇక ఖాళీ చేతులతో కూర్చోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మార్పు వచ్చింది భావించాలి. సినిమా ఇండస్ట్రీకి ఎవరికి ఎవరికి ఉండదండి. సినిమా ఇండస్ట్రీ కంటెంట్ ఈజ్. నీకు టాలెంట్ ఉందంటే నిన్ను ఎవరు ఆపలేరు, ఏ రాజకీయ నాయకుడు ఆపలేరు. ప్రకాశ్ రాజ్ గారు ఆయన టాలెంట్ కాబట్టి ఎన్నున్నా ఆయన ఆపలేరు. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు, టాలెంట్ లేకపోతే ఎవరికి ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ అంతే, దానికోసం మనం వేరే డిస్కషన్ కూడా చేస్తాం. వస్తుంది ఆయనకు టాలెంట్ ఉంటే వస్తాయి పదవులు, ఆయన క్యారెక్టర్స్ వస్తాయి, క్యారెక్టర్ లేకపోతే రాదు. ఓకే, అంతేగాని రాజకీయాలు సంబంధం లేదండి. రాజకీయం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. ఇంతకుముందు ఆయన వైసీపీలో ఉన్నాడు, పదవులు ఉన్నాడు, కాబట్టి ఆయనంతటా ఆయన చేయలేదంటారా సినిమాలు? అంతే, ఆయనంతా ఆయన చేయి ఉండవచ్చు, కానీ ఆ విషయంలో నో డౌట్. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎవరికైనా ఇస్తారు క్యారెక్టర్. నాకు దమ్ము ఉంటే, నాదే డబ్బు ఉంటే నేను నిర్మాతగా చాలా పెద్ద సినిమాలు చేయొచ్చు. నాకు అంత క్యాపబిలిటీ లేదు కాబట్టి నేను చేయట్లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర కుమార్ గారు.